ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అన్ని వైపుల నుండి ధనం రావడానికి, అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరగడానికి, మీలో ధైర్య సాహసాలు పెరగడానికి, మీరు ఎప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడానికి, మీరు చేసే ప్రతి పనిలో సఫలత లభించడానికి, అన్ని వైపుల నుండి ధనం మీకు చేస్తున్న ప్రతి పనిలో కూడా విజయం లభించి ధనం రావడానికి ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. అంటే ఇది సూర్యుడికి సంబంధించిన ఉపాయం. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో వారికి ఇవన్నీ సాధ్యమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు, ధైర్య సాహసాలు, ఉత్సాహంగా ఉండటం, ఉల్లాసంగా ఉండటం, ప్రతి పనిలో విజయం సాధించడం, ధనం చేస్తున్న ప్రతి పనిలో కూడా ధనం రావడం, ఏది కోరుకుంటే జరగడం, అదృష్టం ఎప్పుడు మీ వెంట ఉండాలి అంటే సూర్యుడు బలంగా ఉండాలి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయకూడదు. ఈ ఉపాయాన్ని ఆదివారం నాడు చేయాలి. ఉపాయానికి కావాల్సింది ఒక వైట్ పేపరు, రెడ్ కలర్ పెన్ కావాలి. ఆదివారం ఉదయం ఈ ఉపాయం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయండి. ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి, దానిపైన రెడ్ కలర్ పెన్తో ఒక నెంబర్ రాయండి. ఆ తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అనేక రకాల సమస్యల గురించి మీరు అడుగుతూ ఉన్నారు, నేను చెప్తూ ఉన్నాను. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి. మీరు ఏది ఆచరించగలిగితే అది ప్రయత్నించేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఈ ఉపాయాన్ని ఆదివారం నాడు చేయాలి. స్నానం చేసిన తర్వాత నెంబర్ వచ్చేసి 1, నేను చూపిస్తాను. 1 ఈ నెంబరు పేపర్ మీద రాయాలి, వైట్ పేపర్ మీద రాయండి, అది కూడా రెడ్ కలర్ పెన్తో. తర్వాత ఈ పేపర్ని మీ దేవుడి గదిలో తూర్పు దిక్కు గోడకి అతికించండి. తర్వాత ఈ మంత్రాన్ని 21 సార్లు మనసులో తలుచుకోండి. ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. 21 సార్లు, 21 టైమ్స్ ఈ నెంబర్ని సపరేట్గా, ఇది మీకు చూపించడం కోసం రాశాను, ఇలా ఒక నెంబర్ వేసి గోడకి అంటించాలి. అలా మీరు అంటించిన తర్వాత ప్రతిరోజు కూడా మీ మనసులో ఉదయం స్నానం చేసిన తర్వాత మీ దేవుడి గదిలోకి వెళ్ళి నమస్కారం చేసుకొని, దేవుడికి నమస్కారం చేసుకొని ఈ కాగితాన్ని చూస్తూ ఈ మంత్రాన్ని మీరు 21 సార్లు తలుచుకోండి. ఈ కాగితం చూస్తూ ఈ మంత్రం తలుచుకోవాలని గుర్తుంచుకోండి. ఆడవారు నెలసరి సమయం వచ్చినప్పుడు 5 రోజులు ఆపేయండి. మీరు ఈ పేపర్ని మార్చాలి అనుకుంటే పాత పేపర్ని పారే నీళ్ళలో కానీ, ఏదైనా మొక్క మొదల్లో మట్టి తీసి మట్టిలో పెట్టండి. ప్రతిరోజు మీరు ఈ విధంగా చేస్తూ ఉండండి, మీ జీవితం అద్భుతమైన మార్పులు చూస్తారు. మీకు తిరుగనేదే ఉండదు, మీకు అన్ని వైపుల నుండి ధనం ఇబ్బడిముడిగా వస్తుంది. 1 అంటే అర్థం సూర్యుడు. మనం చెప్తాం సంఖ్యాశాస్త్ర ప్రకారం మీ జీవితంలో ఏదైనా సాధించాలి అంటే మీకు ఆ ప్రేరణ కలగాలి, అది సూర్య భగవాన్ నుంచి వస్తుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ ఉపాయం చేయండి, ఖచ్చితంగా మీ జాతకంలో సూర్యబలం పెరుగుతుంది, అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, ధైర్యం పెరుగుతుంది, ఉత్సాహంగా ఉంటారు, ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది, అన్ని వైపుల నుండి కూడా ధనం సంపాదించే మార్గాలు తెలుస్తాయి, ధనం వస్తుంది, మీరు అదృష్టవంతులుగా ఉంటారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మంది మిత్రులకి తేలికైన ఉపాయాన్ని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః.